నమస్కారం అండి, నేను మీ అగ్నేష్ మిత్రాజ్. ప్రతిరోజు కూడా మనం ప్రోగ్రామ్ స్టార్ట్ చేసే ముందు తాంత్రిక వస్తువుల గురించి నేను ప్రస్తావన తీసుకొస్తున్నాను. ఎందుకంటే ఈ తాంత్రిక వస్తువులు పెట్టుకొని ఎన్నో కుటుంబాలు గత 2.5 సంవత్సరాల నుంచి మంచి మంచి డెవలప్మెంట్స్ వాళ్ళు చూశారు. అందుకనే మనం ఇప్పటిదాకా కంటిన్యూ చేస్తున్నాం. సో 5 పరిహారాలు ఏంటివి వ్యాపారానికి, ధనప్రాప్తికి, అలాగే ఏంటి మనకు ఉపయోగపడతాయో ఈ వీడియోలో నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. సో వెమ్మటే ఇవాళే మీ గోత్రనామాలతో రిజిస్ట్రేషన్ చేసుకోండి. 2021లోనైనా ఇది యొక్క దురదృష్టాన్ని దూరం చేసుకుని అదృష్టాన్ని దగ్గర చేసుకుందాం. ప్రతి ఒక్కళ్ళు కూడా అదృష్టవంతులుగా మారాలని కోరుకుంటున్నాను. ఒక 5 పరిహారాలు నేను చెప్తాను అన్నాను. అంటే ఎలాంటి పరిహారాలు చెప్తారు గురుగారు అని చెప్పి చాలామంది కన్ఫ్యూజన్ ఉంది. ఈ ప్రక్రియలు ఏంటంటే ఇప్పటివరకు కూడా మనం ఏ ప్రేక్షకులకు చెప్పింది కాదు. చాలా రేర్ తాంత్రిక పరిహారాలు ఇవి. ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే ఒక గుడ్డుతోటి, ఈ గుడ్డుతోటి మీ అదృష్టాన్ని ఎలా మనం మళ్ళీ జాగృతం చేసుకోవచ్చు, అంటే మనం మనకున్న దురదృష్టాన్ని మొత్తం ఎలా దూరం చేసుకోవచ్చు ఒక గుడ్డుతోటి, ఇది ఒక పరిహారం ఉంటుంది. ఇక్కడ మీకు కనపడుతుంది కదా మినప్పప్పు, ఒక మినప్పప్పు పెరుగుతోటి ఎలాంటి పరిహారం చేస్తే మనం తలపెట్టిన ఏ కార్యంలో కానీ ఎంత పెద్దోడు ఆటంకం తేవాలన్నా కానీ తేలేడు. ఇది 2వ పరిహారం. ఒక నిమ్మకాయ ఒక సూదితోటి మన వ్యాపారాన్ని ఎంత అభివృద్ధి స్థానానికి మనం తీసుకెళ్ళొచ్చో దీంతో ఒక పరిహారం ఉంటుంది. ఇక్కడ మీకు కనపడుతుంది కదా జాజికాయ, ఒక 5 జాజికాయలతోటి మన వ్యాపారాన్ని, మనం ఇంట్లో వ్యాపారం ఉన్నా మనకు ఎలాంటి బిజినెస్లో ఆటంకాలు వచ్చినా, కొత్త వ్యాపారం నడవట్లేదు గురుగారు అనుకున్నా, జాజికాయలతో చేయటం ద్వారా ఆ వ్యాపారం కూడా మనం అనుకున్న దానికన్నా 2ంతలు ఇంకా బ్రహ్మాండంగా సాగుతుంది. అలాగే ఎలాంటి గ్రహ దోషాలు ఉన్నా ఏమున్నా సరే కానీ ఈ ఆల్కహాల్, జస్ట్ ఈ లిక్కర్ తోటి కూడా మీ సర్వదరిద్రాలని కూడా ఈ లిక్కర్ తోటి పోగొట్టచ్చు. కాబట్టి ఇలాంటి చాలా రేర్ రెమెడీస్ ఎవరైతే మనకి ఇప్పుడు బుక్ చేసుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో, అంటే పిల్లిమాయ కావచ్చు, యంత్రం కావచ్చు, లేదు పిల్లిమాయ ఒక్కటి తీసుకున్న వాళ్ళకైనా నేను ఈ పరిహారాలు అనేది వాయిస్ రూపంలో పంపిస్తాను, ఎలా చేసుకోవాలి ఏంటిది అనేది. దాని ప్రకారంగా వాళ్ళు చేసుకున్నట్టయితే తప్పకుండా ఇప్పటిదాకా నేను ఈ పరిహారాలు ఎవరికైతే చెప్పానో వాళ్ళు 100% సక్సెస్ చూశారు. ఇది నా ఛాలెంజ్, కంపల్సరీ వాళ్ళు చేసి చూడండి పూర్తి భక్తి శ్రద్ధతోటి. ఈ 5 పరిహారాలలో నాకు తెలిసి మీకు 2 పరిహారాలతోటే సర్వదరిద్రాలు వదిలిపోతాయి. కానీ 5 పరిహారాలు చేసుకుంటూ జీవితాంతం మనం చేసుకుంటున్నామంటే ఎక్కడ కానీ మనం లైఫ్లో ఫెయిల్యూర్ అనేది చూడటమే ఉండదు. చాలా కామన్గా ఏంటంటే మనకి మనం బయటకు వెళ్ళే ముందు, ఏదైనా పనికి వెళ్ళే ముందు కానివ్వండి, చాలామంది డిస్టర్బెన్స్ ఎక్కువగా ఉంటుంది, నెగిటివ్ థాట్స్ ఎక్కువగా ఉంటాయి. మరి పనికి వెళ్తున్నాం ఆ పని అవుతుందా లేదా, వర్క్లో మనకు వెళ్ళిన దగ్గర ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండొద్దు, మనం వెళ్ళిన పనిలో సక్సెస్ కావాలి, మనం ఏ పని తలపెట్టినా సరే కానీ దాంట్లో తిరుగు ఉండొద్దు అనుకున్న వాళ్ళు ఎవడైనా సరే కానివ్వండి, ఇవాళ ఒక చిన్న ప్రక్రియ చెప్తాను. అది మీరు ప్రతిరోజు చేసుకోవచ్చు. మనం ప్రతిరోజు తలస్నానం, అంటే స్నానం చేసిన తర్వాత లేడీసా జెంట్సా ఎవరైనా చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. మన ఇంటి దగ్గర చేసుకోవచ్చు, అది కూడా ఎక్కడ మనం గుడికి వెళ్ళాలి, అక్కడ వెళ్ళాలి, ఇక్కడ వెళ్ళాలని ఏం లేదు, మీ ఇంటి దగ్గర మీరు చేసుకోవచ్చు. ఏం చేయాలి అనుకుంటే దీనికి కావాల్సింది మనకి ఒక స్టీల్ గిన్నె ఒకటి, ముద్ద కర్పూరం కొంచెం కావాలి, ఒకటి జాజికాయ కావాలి. సో మనం ఏం చేయాలంటే పూజ, మనకు పూజ చేసే ముందు, స్నానం చేసిన తర్వాత పూజ చేసే ముందు ఆ జాజికాయని మీ కుడి చేతిలో పట్టుకొని మీ మనసులోని కోరిక కోరుకోండి. అంటే మనం ఇవాళ ఏ కార్యం మీద వెళ్తున్నాం, దాంట్లో ఎలా మనకి సక్సెస్ కావాలి ఏంటిది అనేది మీరు మనసులోని కోరిక కోరుకోండి. అది కుడి చేతిలో పట్టుకోండి, దాన్ని తలపై నుంచి క్లాక్ వైజ్ ఒక 7 టైమ్స్ తిప్పండి. దీన్ని జాజికాయని, ఈ జాజికాయలు ఎక్కడ దొరుకుతాయి గురుగారు అంటే పూజా సామాగ్రిలు ఎక్కడైనా సరే కానీ మీకు దొరుకుతాయి. సో అక్కడ జాజికాయని తీసుకోండి, తీసుకొని 7 టైమ్స్ తలపై నుంచి క్లాక్ వైజ్ తిప్పేసి ఆ జాజికాయని మంచి మళ్ళీ సంకల్పం ఒకసారి చెప్పుకొని మీ ఇష్టదేవత ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఒకసారి తలుచుకోండి. తలుచుకున్న తర్వాత ఆ కర్పూరం మీద ఆ జాజికాయని పెట్టండి, పెట్టేసి దాన్ని అంటించేసేయండి. అది మొత్తం కాలిన తర్వాత ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ పడుతుంది, అది కాలనివ్వండి. మొత్తం కాలిన తర్వాత దాన్ని తీసుకెళ్ళి మీ ఇంటి బయట పడేసేయండి. పడేసిన తర్వాత ఇంట్లో దీపం పెట్టండి. మీరు అప్పుడు మీరు ఇంట్లో పూజ చేస్తారా ఏం చేస్తారా, కాళ్ళు చేతులు కడుక్కొని అప్పుడు ఇంట్లో దీపారాధన చేసుకోండి. మనకి ఇంట్లో ఎప్పుడు కానీ ఒక పాజిటివ్ ఎనర్జీ ఉండాలి, నెగిటివిటీ ఉండొద్దు. ఏ పనిలో కానీ మనం వెళ్తున్న ప్రతిరోజులో ఒక సక్సెస్ ఉండాలి, మనకు తిరుగు ఉండొద్దు అసలు. ఎందుకంటే మనం వెళ్ళేటప్పుడు ఎన్నో దారులు, 4 దారులు తగులుతుంటాయి, ఏదేదో ఐటమ్స్ మీకు అక్కడ నిమ్మకాయలు దిష్టి తీసి చాలామంది రోడ్ మీద పడేస్తుంటారు. అది మీరు బండి మీద కూర్చొని కూడా తొక్కుంటూ వెళ్ళిపోవటము, కొన్ని సందర్భాలు చూడకుండా తొక్కేయటము, ఇలాంటి ఇన్సిడెంట్స్ జరుగుతుంటాయి 3 దారుల దగ్గర కొంతమంది ఇట్లా. ఇదంతా ఏంటంటే మాయో మంత్రమో కాదు, ఒక నెగిటివ్ ఎనర్జీ మనలో ఉన్న పాజిటివ్ ఎనర్జీని తగ్గించేస్తుంది. అంటే బ్యాడ్ ఆర్ అనేది మనకు అట్రాక్ట్ అవుతుంది. సో దానివల్ల కూడా చాలా ఇబ్బందులు మనం చాలామంది ఎదుర్కొంటుంటాం. సో ఇది ఎవ్రీడే ఏంటంటే
మనం నిమ్మకాయ తోట ఎలా దిష్టి తీస్తామో దానికన్నా చాలా పవర్ఫుల్ ఇది. జాజికాయ కర్పూరం తోటి చేయటం వల్ల మనకి బిజినెస్లో కానివ్వండి, మన జాబ్లో కానివ్వండి, దేంట్లోనైనా సరే కానీ ఆటంకాలు అనేవి మనకు స్టెప్ బై స్టెప్ తొలగిపోతుంటాయి. అది మనకు తెలుస్తుంటుంది. ఎందుకంటే ఎంతోమంది టెంపుల్స్కి వెళ్తున్నాం, గురువుగారు అది చేస్తున్నాం ఇది చేస్తున్నాం, కానీ ఒక మాకు ఒక పాజిటివ్నెస్ లేదు ఇంట్లో. మాకు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళే ముందు కూడా ఒక మైండ్ ఒక పాజిటివ్ థాట్స్ తోటి మేము వెళ్ళలేకపోతున్నాం. ఎప్పుడు కానీ ఈ ప్రక్రియలు మన మీద జరుగుతున్నట్టు ఏదో ఒక భయం ఆందోళన అనేది ఉంటుంది. సో మీరు ఇది స్టార్ట్ చేసి చూడండి, ప్రతిరోజు చేయండి. కొన్ని రోజులు ఒక 41 డేస్ దాకా 41 రోజు చేయండి కంటిన్యూ. దాని తర్వాత మీకు కుదిరితే 2-3 డేస్, 3 డేస్కి ఒకసారి, 4 డేస్కి ఒకసారి, అట్లా కూడా వీక్లీ ఒకసారి అట్లా చేసుకుంటూ ఉంటే మన మీద ఏమవుతుందంటే, కొంతమంది ఇప్పుడు రియల్ ఎస్టేట్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఎన్నో ప్లేసెస్కి విజిట్ చేస్తారు, ఆ ప్లేసెస్లో కొంచెం నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది, అది అట్రాక్ట్ అవుతుంది. వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత చిరాకు, మళ్ళీ ఉన్నట్టుండి పనులలో డిస్టర్బెన్స్. ఇప్పుడు కొంతమంది బిజినెస్ పర్సన్స్ ఉంటారు, మార్కెటింగ్ పర్సన్స్ ఉంటారు, వాళ్ళు ఎంతోమంది వెళ్ళి హాస్పిటల్స్, మెడికల్ రిప్రజెంటేటివ్ ఇట్లాంటి చాలామంది ఉంటారు. సో వాళ్ళందరూ కలవటం వల్ల ఏమవుతుందంటే ఆ నెగిటివ్ ఎనర్జీ ఎవ్రీడే వీళ్ళకి అట్రాక్ట్ అవుతుంది. సో దాన్ని మనం ప్రతిరోజు కూడా మనం క్లీన్ చేసుకోవాలంటే, ప్రక్షాళన జరిగింది అంటే తప్పకుండా మనం ప్రతిరోజు మన పనిలో మనకు ఒక పాజిటివ్నెస్ కనపడుతుంది, ఒక సక్సెస్ అనేది ఉంటుంది. సో ఇది మనం ఎవ్రీడే చేసుకుంటే చాలా మంచిది. హారతి కూడా ఎలా ఇవ్వాలి అంటే, ఇంట్లో మీరు మొట్టమొదటిగా కర్పూరం మీద కొంచెం నెయ్యి వేయండి. కొంచెం నెయ్యి వేసిన తర్వాత మంచి పువ్వు లవంగం ఒకటి, మంచిగా లవంగానికి మంచి పువ్వు ఉండేటట్టు, పైన పువ్వు ఉండేటట్టు చూసుకొని ఆ లవంగాన్ని ఆ కర్పూరం మీద పెట్టి దాన్ని వెలిగించి అప్పుడు హారతి ఇచ్చేటువంటి, మీ ఇంట్లో ఎంత పాజిటివ్ వైబ్స్ ఉంటాయో, వైబ్రేషన్స్ ఉంటాయో. అలాగే మనకి ఇంట్లో డబ్బు నిలవటం కానివ్వండి, అనవసరమైన ఖర్చులు తగ్గటం, ఈ ప్రజెంట్ సిచ్యువేషన్లో హెల్త్ ఇష్యూస్ కూడా మనకు తగ్గుముఖం పట్టడం, ఇంట్లో ఎప్పుడు కానీ గొడవలు ఇలాంటివి ఏమైనా ఉన్నా సరే కానీ మీరు ఆటోమేటిక్ మీ అంతలా మీరే అనుభవం మీకు చెందుతారు వాళ్ళు. ఇది ఇంట్లో వాళ్ళు ఒక్కళ్ళు కాదు, ఇంట్లో వాళ్ళు అందరూ చేసుకోవచ్చు, అట్ ఏ టైం చేసుకోవచ్చు, లేదా కొంచెం గ్యాప్ ఇచ్చి కూడా చేసుకోవచ్చు ఈ ప్రక్రియ. కానీ చేసి చూడండి, 41 డేస్ కంటిన్యూ చేసి చూడండి, మీ పనిలో ఎలాంటి సక్సెస్ ఉంటుందో మీరు నాకే కాల్ చేసి చెప్పొచ్చు. నమస్కారం, నా పేరు బాలాజీ, నేను కాచిగూడ నుంచి వచ్చాను. నేను ఈ గురుగారి దగ్గర రావడం ఎన్నో నాకు సమస్యలు ఉండే, ఆ సమస్యల నుంచి నాకు విముక్తి ఈ సమయంలో ఎవరు ఇస్తారు అనే రైట్ పర్సన్ గురుగారిని ఎన్నుకోవడం కోసం నేను ఈ గురుగారి దగ్గర రావడం జరిగింది. ఎప్పుడైతే ఈ గురుగారి దగ్గర రావడం జరిగిందో రత్నం అనేది ఒకటి ఇచ్చారు నాకు, ఈ పెండెంట్ రూపంలో వేసుకోమంటే అది నేను ధరించాను. చాలా అద్భుతంగా ఉంది. బిజినెస్ మ్యాన్ని నేను, నా బిజినెస్లో నాకు అభివృద్ధి రావాలని నేను గురుగారిని అడగడం జరిగింది. గురుగారు నాకు ఈ రెడ్ బాక్స్ ఇచ్చారు. ఎప్పుడైతే ఈ రెడ్ బాక్స్ని నేను తీసుకెళ్ళి నా ఇంట్లో స్థాపన చేసుకున్నానో అప్పటి నుంచి నా బిజినెస్లో చాలా వృద్ధి జరిగింది. ఫైనాన్షియల్గా నేను చాలా అద్భుతంగా నాకు నా లైఫ్ గడుస్తుంది ఇప్పుడు. అయితే నేను గురుగారి దగ్గర మళ్ళీ ఈరోజు రావడం జరిగింది. ఈరోజు ఏంటంటే పెళ్లి మాయ మరియు గురుగింజల మాల మరియు ఈ సంపూర్ణ కార్యసిద్ధి యంత్రం ఇది గురుగారు ఇచ్చారు. నమ్మకం ఎలా కలిగిందంటే, ఎప్పుడైతే ఈ రెడ్ బాక్స్ తీసుకెళ్ళానో, ఎప్పుడైతే నాకు బిజినెస్లో మంచిగా అభివృద్ధి ఉందో, ఇది కూడా తీసుకెళ్తే ఇంకా ఆటంకాలు లేకుండా లైఫ్ బాగుంటుందని గురుగారి మీద సంపూర్ణ నమ్మకంతో నేను తీసుకెళ్తున్నాను. నా లైఫ్ చాలా అద్భుతంగా ఉంది. ఎన్నో సమస్యల నుంచి నేను బయటపడ్డాను, హెల్త్ వైజ్గా, వెల్త్ వైజ్గా, ఫినాన్షియల్గా చాలా బాగున్నాను. నాకు ఈ జరిగిన ఈ అనుభవం నేను ఫ్రెండ్స్లో షేర్ చేశాను, వాళ్ళని కూడా తీసుకురావడం జరిగింది. వాళ్ళకు కూడా గురుగారు మంచి రెమెడీస్ ఇచ్చారు. అందరూ నేను తీసుకొచ్చిన గురుగారి దగ్గర తీసుకొచ్చిన వాళ్ళందరూ తప్పకుండా వాళ్ళ సమస్య నుంచి బయటపడ్డారు. కాబట్టి నేనైతే మంచి రైట్ గురుని ఎన్నుకున్నానని నేను ఆయన కృతజ్ఞతలు చెప్పడానికి వచ్చాను. నమస్కారం అండి, నా పేరు మణికంఠ, నేను వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్లో ఉంటాను. నాది బీటెక్ అయిపోయి 2 సంవత్సరాలు అయింది. నేను హైదరాబాద్ వచ్చాను, హైదరాబాద్ వచ్చి జాబ్ సెర్చ్ చేస్తున్నాను. ఇంతవరకు నాకు కాల్స్ వచ్చినాయి కానీ ఎప్పుడు ఆఫీస్ గేట్ దాకా, అంటే రిఫరెన్స్ ఇచ్చేవారు కూడా ఉంటారు కానీ రిఫరెన్స్ ఇచ్చే ఆ టైంకి వెళ్ళేదానికి జాబ్ రాదు. చాలా వరకు కాల్స్ వచ్చినాయి, చాలా వరకు జాబ్ లాస్ అయ్యాను, ఎన్నో అయిపోయినాయి. ఒక కంపెనీలో చేశాను, మిస్ అయ్యింది, చాలా వరకు పోయినాయి. ఇలాగా ఏంటి అని ఆలోచిస్తుంటే మా ఫ్రెండ్స్ వచ్చారు, ఇలాగ ఒక గురువు గారు ఉన్నారు, చెప్పని చేస్తే బాగుండిద్ది, ఇలాగ రెమెడీస్ చెప్తారు, చిన్న 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 రెమెడీస్ అని చెప్పారు. కానీ నేను ఎలాంటి ఏమీ నమ్మలేదు ఇంతవరకు ఎప్పుడు. సో ఒకసారి వెళ్ళి కలుద్దాం, ఏదన్నా అవ్వచ్చు అవ్వకపోవచ్చు, ఏదన్నా అవ్వచ్చు కానీ చూద్దాం అనుకుని చిన్న గురుగారి దగ్గరికి వచ్చాను. చిన్న చిన్న రెమెడీస్ చెప్పారు, ఇలాగ పెండెంట్ ఒకటి ఇచ్చారు. ఈ పెండెంట్ వేసిన తర్వాత జాబ్ సక్సెస్ఫుల్గా సాధించాను, కంపెనీలో గ్రోత్ బాగుంది, నాకు బెస్ట్ అవార్డ్స్ కింద వస్తున్నాయి. మామూలుగా అంటే టీఎల్స్ మెచ్చుకోవడం ఇలాంటివి జరుగుతున్నాయి. ఆల్రెడీ వచ్చాను, ఇంతకుముందు పెండెంట్ తీసుకొని ఎంతో సక్సెస్ సాధించాను.
ఇంకా ఇంకా సక్సెస్ సాధించాలంటే గురువు గారు రెడ్ బాక్స్ ఇంట్లో స్థాపించమని చెప్పారు. ఇది స్థాపిస్తే ఇంకా మంచి గ్రోత్ వస్తుందని చెప్పారు కాబట్టి ఇంకా గ్రోత్ సాధిద్దామని కోసం వచ్చాను ఈరోజు. ఈ రెడ్ బాక్స్ తీసుకున్నారు, ఆల్రెడీ గురువు గారు ఇచ్చి పూజ చేసి మాకు ఇచ్చారు. ఇలాగ గురువు గారి దగ్గర తీసుకోవడం, ఇలా స్థాపించి ఇంకా బాగా గ్రోత్ సాధిస్తానని నమ్మకం ఉంది. భవిష్క్రియ ఛానల్ ద్వారా గురువు గారు పరిచయమయ్యారు కాబట్టి భవిష్క్రియ ఛానల్కి గురువు గారికి హృదయపూర్వక నమస్కారం. ఇంకా నాలాగా ఎంతో బాగా ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న స్టూడెంట్స్కి కానీ ఎవరైనా కానీ గ్రోత్ సాధిద్దాం అనుకుంటే గురువు గారిని ఒకసారి కలవండి, మీకు తప్పకుండా శుభం జరుగుతుందని నా నమ్మకం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా భవిష్యక్రియ ఛానల్ ఇప్పటిదాకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే బెల్ గుర్తుంటుంది ప్రెస్ చేసి యాక్టివేట్ చేసినట్టయితే ప్రతిరోజు వీడియోలు అతి శీఘ్రంగా మీకు చేరుతాయి. సర్వేజన సుగ్రహంతో ఓం నమస్కారం.